మాజీ మంత్రి నరసింహరావు గారు ఇలా వేదిక పైన చాలా మంది నాయకులు ఉన్నారు. అందరి నాయకులకు మరొకసారి నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సిపిఎం నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. ఈ కోరేరు సెంటర్ కి చాలా సార్లు వచ్చాను. ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ ఉత్సాహం ఆకాశమే అద్దుగా ఏరుతున్నారు. మా తమ్ముళ్ళు కేరింతలు కొడుతున్నారు, జేజీలు కొడుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. మీరు చూపించే అభిమానం మీరు ఎన్ని జన్మలు వచ్చి సేవ చేసినా మీరు తెచ్చుకోలేరు. ఇంకో పక్క మా తెలుగింటి ఆడపడుతులందరూ వచ్చారు. ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి, తాళా వేసుకోమని వచ్చారు మా ఆడపడుతులు. అలాంటి ఆడపడుతులు మన స్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి ఉన్నారు తమ్ముళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అయితే బిర్యానీ ఇస్తారు, కోటలు బాటలో నిక్కరిస్తారు, 200 రూపాయల కూలి ఇస్తారు. అలా ఎవరు మూడు తమ్ముళ్ళు ఈరోజు కొత్త పార్టీ కూడా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో ఎవరు పోయే పరిస్థితులు లేరు. సినిమా రిలీజ్ అయింది కానీ సినిమా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, అక్కడ ఫ్లాప్ అయిపోయింది. పెద్ద ఆభాలు ఇవ్వలేదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించండి. ప్రజా వ్యతిరేక విధానాలు చేశారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు, దాచుకున్నారు, అవినీతికి పాల్పడ్డారు, ప్రజల్ని భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చారు. మా ఆడబిడ్డలు ఉన్నారు. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ, మా తమ్ముళ్ళు కూడా, తమ్ముళ్ళు నిత్యావసర వస్తువుల గమ్మల్ని పెరిగాయనరా, బాగా పెరిగాయి. బియ్యం ధర 35 రూపాయలు 40 రూపాయలు అయిపోయింది ఊర్లో. ఎవరైనా తెలియ పరిస్థితులు ఉన్నారా తమ్ముళ్ళు? మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో 15 రూపాయలు ఉండే సొన్న బియ్యం ఈరోజు 35 నుంచి 40 రూపాయలు. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి, మళ్ళా కాంగ్రెస్ గెలిస్తే 60 రూపాయలు అయిపోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఉల్లిపాయలు 3 రూపాయలు ఉండే ఉల్లిపాయలు 20 రూపాయలు, 20 రూపాయలు ఉండే చక్కెర 24 రూపాయలు, 20 రూపాయలు ఉండే పప్పు రంగాలు ఎంత పెట్టినారు తమ్ముళ్ళు? మీ ఊళ్ళో కందిపప్పు, ఉద్దిపప్పు, పెసరపప్పు 50 నుంచి 60 రూపాయలు, అంతేనా? 50 నుంచి 60 రూపాయలు. ఈరోజు మీరు చూస్తే ఉప్పు కూడా మచిలీపట్నం ఒకప్పుడు ఉప్పు ఊరికే దొరికాలి, సముద్రం ఉంది కాబట్టి. ఆ ఉప్పు కూడా చూస్తే 8 రూపాయలు తమ్ముళ్ళు, ఇప్పుడు ఉప్పు 8 రూపాయలు, అదే మరి సబ్బు 18 రూపాయలు. తర్వాత మా సిగరెట్లు తాగే తమ్ముళ్ళు బాధపడుతున్నారు, అగ్గి పెట్టు కూడా 2 రూపాయలు అయిపోయింది. మా తమ్ముళ్ళు కొంతమంది రాజశేఖర్ రెడ్డి పెయింట్ షాపులకు పోతున్నారు, ఆ తమ్ముళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు చీప్ లిక్కర్ 20 నుంచి 70 రూపాయలు అయిపోయిందని